తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోయినా రోడ్లపై నడుపుతున్నారని భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని వాహనాలను సీజ్ చేయాలని నగరపాలక కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈరోజు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్కి సంబంధించిన వాహనాలు, నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్న వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేవు. ఆటోలకు కానీ, ట్రాక్టర్లకు కానీ, లారీలకు కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేవు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డు మీద వాహనాలు రాకూడదని చెప్పి మనకు ఆర్టీఓ నిబంధనలు చెప్తా ఉన్నాయి. ఎందుకు మీరు ఫిట్నెస్ సర్టిఫికెట్ చేయలేదు, లక్షల రూపాయలు దీంట్లో పొల్లగొట్టారని చెప్పి ఫిర్యాదు వచ్చిన కారణంగా ఈరోజు మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 80% వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేవంట. ప్రభుత్వ వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ప్రజల్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు? అంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఎవరు తమ డ్యూటీలు చేయలేదు, కేవలం మున్సిపల్ ఆఫీసులో వచ్చిన కలెక్షన్లు, కార్పొరేషన్లో వచ్చిన కమిషన్ కలెక్ట్ చేసి స్థానిక ప్రజాప్రతినిధులకు ఇచ్చారని చెప్పి మాకు అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. దీని మీద మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాం.